సినిమా అంటే చిరంజీవి ఫ్యామిలీ అంటేనే ఇంకా ఆయన ఎప్పుడు ఒక ఆయన ఫ్యామిలీగా అంటే ఎక్కువ ఇంపార్టెంట్ చిరంజీవి ఫ్యామిలీకే ఇచ్చేవాడు. 90% ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఆడియో ఉన్నా అది అర్ధరాత్రి అయినా కూడా ఎలాగో గలా వెళ్ళాలి అక్కడ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళేవాడు. చిరంజీవి గారు మాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన లేని లోటు ఈ విధంగా అనుకున్నాం మేము. ఆయన ఫోన్ చేయగానే మేమే షాక్ అవ్వాము. అన్నయ్య ఫోన్ అంటే ఈయన ఎప్పుడు మాట్లాడేవారు, అన్నయ్య అంటే మనము, మనం అంటే అన్నయ్య అని. అలాగే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ప్రసాద్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ అంటే ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ అన్నారు. చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు మీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము బాబు వాళ్ళకి ఎడ్యుకేషన్కి అంటూ, ఏదైనా అవసరాలకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా మీకు చేస్తాము, ప్రస్తుతానికి 3 లక్షలు డిపాజిట్ చేస్తున్నామని చెప్పి చెప్పారన్నయ్య. శ్రీ ప్రసాద్ రెడ్డి వారు పెద్ద అబ్బాయిని ఈరోజు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న దానికి కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది శ్రీ చిరంజీవి గారు ఫోన్ కాల్ ద్వారా ఆయన చాలా భరోసా ఇచ్చారు మా కుటుంబానికి. మేమున్నామనే అండతో తను ఫోన్ కాల్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంది, మా ఫ్యూచర్ ఏంది అని అర్థం కాని సిచ్యువేషన్ టైంలో మాకు చిరంజీవి గారు ఫోన్ చేయటం జరిగింది. తను మాకు భరోసా ఇచ్చారు, మీరు ఎంతవరకు చదవాలనుకున్నా చదివిస్తాము, మీకు మీ నాన్నగారు లేని లోటు అంతా నేను చూసుకుంటాను, నీకు ఒకే ఒక బాధ్యత చెప్తున్నాను, అమ్మగారిని బాగా చూసుకోవాలని మాత్రం చెప్పడం జరిగింది. మా ఆయన మీద ఉన్న అభిమానంతో, మా కుటుంబం మీద ఉన్న కోణంతో సార్ మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని ఓదార్చి మాకెంతో అండగా ఉండి అన్ని విధాలా మాకు తోడ్పడినారు సారు. ఆపద్ బాంధవుడితో సమానమేనండి. మా బాబు హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఆయన మాకు అండగా తోడుగా ఉండి ప్రజెంట్ ఇప్పటికి కూడా మా పాపకి 3 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మీకు ఏం హెల్ప్ కావాలన్నా మాకు చెప్పమ్మా, మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి మాకు హెల్ప్ చేసి మేము మీకు తోడుగా ఉంటాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారండి మాకు సారు. ఆ ఒక్క ధైర్యం చాలండి మాకు. ఈ నెల మే 11వ తేదీన మా నాన్నగారు కోవిడ్ నుంచి మరణించారు సార్. మాకు నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ సార్ 3 లాక్స్ చేశారు బ్యాంక్లో. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకే ఆస్కారం లేదు, మాకే సపోర్ట్ లేదు అని అనుకున్నాము సార్. మా మీద దయ తలిచి 3 లాక్స్ అమౌంట్ చేశారు. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మా అన్నకి ఆపరేషన్ జరిగింది, కాల్ సర్జరీ జరిగింది. మా అన్న సర్జరీకి ఆల్మోస్ట్ 4-5 లాక్స్ ఆయన హెల్ప్ చేశారు సార్. ఈరోజు మా అన్నయ్య నడుస్తున్నారంటే సార్ పుణ్యాన్నే చేస్తున్నారు. ప్రజెంట్ చెప్పాలంటే సార్ మీద ఒక భరోసా, ఒక నమ్మకం అనేది సార్ మాకు ఇచ్చారు. నేనున్నానమ్మా, మీరేం కావద్దండి. రవి గారిని మేము కోల్పోయాము, మీరు కోల్పోయారు, మాకు చాలా బాధాకరంగా ఉందని సార్ చెప్పారు. సార్ చెప్పి మాకు చాలా బాధ అనిపించింది. సార్ వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం. నా పేరు కొయిలాడు శ్రీనివాసరావు. నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వేరే అభిమాని. నాకు కరోనా వచ్చింది అని తెలిసిన తర్వాత కూడా నేను హాస్పిటల్కి వెళ్ళకుండా మొరాయించినా సరే సురక్ష హాస్పిటల్ రఘు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు మా శ్రీమతి సరస్వతితో కూడా మాట్లాడి వెంటనే సురక్ష హాస్పిటల్లో జాయిన్ చేయడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ నిజంగా మాకు కానీ ఈ విధమైన ట్రీట్మెంట్ ఇప్పించలేకపోతే ఇంత తొందరగా కోలుకుని వచ్చేవాళ్ళం కాదేమో. కోయిలాడు శ్రీనివాసరావు గారు భార్యనండి. నా పేరు సరస్వతి. నాకు చిరంజీవి గారు ఫోన్ చేసి ఏమ్మ ఆరోగ్యం ఎలా ఉందని అంటే సార్ నాకు కూడా పాజిటివ్ వచ్చిందంటే అమ్మ నువ్వు ఇంక ఇంట్లో ఉండక నువ్వు కూడా వెంటనే జాయిన్ అయిపోయి చిరంజీవి గారు అన్ని తీసుకొని చూశారండి. నేను ఒకటే అన్నాను చిరంజీవి గారితోనే, సార్ మేము బిల్లు కట్టుకోలేమంటే అమ్మ బిల్లు గురించి ఏమి నువ్వు బాధపడక అన్నీ మేము చూసుకుంటామని మాకు ఎంతో అండగా ఉన్నారండి. ఈరోజు చిరంజీవి గారు నా అకౌంట్లో 1 రూపాయి కూడా ఎప్పుడు నేను బ్యాలెన్స్ చూడలేదు, కానీ నాకు 2 లక్షలు బ్యాలెన్స్ వేసి ఆ చిరంజీవి గారు నాకు ఇచ్చేసారండి. నిజంగా నా జీవితాంతం మీరు ఉన్నపడి ఉంటామేమో. నా పేరు తైకొండ శ్రీను. నేను రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ని, మాది శ్రీకాకుళం జిల్లా. నేను గత నెల 24వ తారీఖు నాడు కరోనాతో బాధపడుతూ శ్రీకాకుళం జిల్లా కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. నాకు ఊహ తెలిసిన నుంచి నేను చిరంజీవి అభిమానిగా ఉంటూ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను చేస్తున్నాను. అలాగే నా కరోనా వచ్చి ధైర్యం కోల్పోతున్న టైంలో నాకు ధైర్యాన్ని ఇస్తూ మెగా పవర్ని ఇస్తూ నాకు హెల్త్ బాగాలేకపోతున్న టైంలో చిరంజీవి గారు నాకు మెడిసిన్స్ కోసం 1 లక్ష రూపాయలు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా పంపించడం జరిగింది. అంత మహోన్నత వ్యక్తి. సెకండ్ వేవ్ టైంలో కరోనా వచ్చిన వందలాది మంది చిరంజీవి అభిమానులకి ఆయన సొంత నిధులతో ప్రతి అభిమానులకి కరోనా బారిన పడిన ప్రతి ఒక్క అభిమానికి ఆదుకున్నారు.
అంత మహోన్నత వ్యక్తి. చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవే, ప్రతి అభిమాన గుండెల్లో నిరంతరం ఆయన ఉంటారు. అభిమానులు ఈ కరోనా వల్ల ఎంతో మంది అభిమానులు చనిపోతే వాళ్ళ ఇంటికి రకరకాల చెక్కులు, ఆయన తోచిన చెక్కులు, 100,000, 200,000, 400,000, 500,000 రూపాయల చెక్కులు పంపిస్తూ అభిమానుల కుటుంబాలను ఆదుకుంటున్నారు. ప్రతి అభిమానితో, కరోనా బాధన పడిన ప్రతి అభిమానితో మాట్లాడుతున్న అభిమాన కుటుంబంతో కూడా, వాళ్ళు మిస్సెస్ తోని, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి మా అన్న చిరంజీవి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.